ఇలా రైతా తింటూ ఇలా మజ్జిగ తాగుతూ. హాయ్ ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నేను చాలా చాలా బాగున్నానండి. ఈరోజు నేను ఒక మంచి ఆరోగ్యకరమైన మన ఎండలకి తట్టుకునే శక్తినిచ్చే డ్రింక్ని తయారు చేయబోతున్నాను. డ్రింక్ అనగానే ఏదో అనుకోవద్దు, కూల్ డ్రింకా, సాఫ్ట్ డ్రింకా, లేకపోతే ఇక్కడ మజ్జిగ తోట అనమాట. మజ్జిగ అంటే అదేనండి, పుదీనా రైతా చేయబోతున్నాను. ఇది మనం తినొచ్చు, తాగొచ్చు, రెండు రకాలుగా చేయొచ్చు అనమాట. ఈ ఎండలకి తట్టుకునేలాగా ఉన్నాయా ఈ ఎండలు? ఇవి మనం రెడీగా చేసి పెట్టుకొని రైతా అంటే మీరు కావాలంటే రోటీలలోకి వాళ్ళకి తిన్నా కానీ రెడీగా పెట్టుకుని ఉంటే రోజంతా మనము గ్లాసులో పోసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని చక్కగా ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగుతూ ఉంటే ఈ వేడికి చల్లగా ఉంటుందండి. పొట్టకి అంటే ఈ సమ్మర్కి చల్లగానే ఉండటం కాదు, చలవ చేసేది కూడా అన్నమాట. మొత్తానికి నేను చెప్పేది సూపర్ టేస్ట్ ఉంటుంది. నాకు ఇది ప్రీతి నేర్పించింది అన్నమాట. సో ప్రీతి రకరకాల రైతాలు చేస్తూ ఉంటుంది, అందులో ఇది ఒక రకం నాకు బాగా నచ్చింది. మొన్న ఈ మధ్య చేస్తూ ఉంటే అవును కదా ఇది కూడా చాలామందికి చెప్తే చాలామందికి ఉపయోగపడుతుంది కదా అని వీడియో తీద్దామని డిసైడ్ అయిపోయాను. వీటికి కావాల్సింది ఏంటంటే పుదీనా, కనిపిస్తుందా పుదీనా, అల్లం ముక్క, రెండు పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, దాంతోపాటు అసలైంది పెరుగు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చక్కగా ఈ పుదీనా కడిగేసేసి పెట్టేసిందండి, ఈ పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి ఇక్కడే వేస్తాను, ఉండండి చెప్తా. మామూలుగా కూడా మేము ఎప్పుడు ఇలా అంటే చిక్కగా పెరుగు ఇవన్నీ వేసేసి ఫ్రిడ్జ్లో పడేస్తానండి. మామూలుగా అయితే నేను అల్లం తురిమి వేసేసి పెట్టుంటాను, కరివేపాకు, అల్లము, పచ్చిమిరపకాయి, పుదీనా ఇవన్నీ అల్లం మీద తురిమి మిగతా అన్నీ అలా వేసేసి మజ్జిగ చేసి పెట్టేసి ఉంటాను అనమాట. సమ్మర్లో దాహం వేసిందంటే నీళ్ళకు బదులు ఎప్పుడు అదే తాగుతూ ఉంటాం అనమాట రోజంతా. సో ఇదండి పెరుగు వేస్తున్నాను, కొంచెం పెరుగు వేసి ముందు ఫస్ట్ కొంచెం పెరుగులో ఇవన్నీ వేస్తామన్నమాట. ఇదో కొంచెం జీలకర్ర, తర్వాత అల్లం తీసుకున్నాను కదా, కొంచెం చిన్న ముక్కలు చేస్తే పాపం దీనికి శక్తి ఎక్కువ ఖర్చు కాకుండా ఉంటుంది అన్నమాట. తర్వాత ఈ పచ్చిమిరపకాయలు మాత్రం నేను ముట్టుకోనప్పా, దురద పుడుతుంది, మంట పుడుతుంది నాకు, అందుకే భలే ఎలర్జీ పచ్చిమిరపకాయలు. అందుకే నేను ఎప్పుడైనా మీరు గమనించారా పోపుల్లో వేసేటప్పుడు కూరల్లో వేసేటప్పుడు కత్తిరిస్తుంటా, అందుకనమాట. ఇదంతా రెడ్డిగా అయిపోయి మంట పుట్టేస్తుంది పచ్చిమిరపకాయలకి, నాకు జన్మల విరోధం, అందుకని వేసేసానా. ఈ మాత్రం పుదీనా తీసుకుంటున్నానండి. ఓకే, కింద సగం అవతారం పని అంటే ఇదే, శుభ్రంగా పని చేయడం రాదు. మమ్మ చూసిందంటే ముట్టుకాయ ఒక్కటే వేస్తుంది. దీన్ని ఇప్పుడు రెండే రెండు తిప్పులు తిప్పుతాను అనమాట, చాలా పేస్ట్గా చెయ్యను, రెండే రెండు తిప్పులు అయినా కానీ చూపిస్తా రండి. జూమ్ తీసేస్తే ఓకే. కచ్చా పచ్చాగా ఒక్క తిప్పు తిప్పాను, తర్వాత ఇప్పుడు ఈ బౌల్లోకి కొంచెం చూపిస్తున్నానండి మీకు. పెరుగు తీసుకుంటున్నాను, పిల్లలకి పెద్దలకి రోజంతా ఈ టైము ఆ టైము అని కాకుండా అసలు చక్కగా ఇది కొంచెం ఇలా గడ్డలు గడ్డలు ఉంది కాకుండా కొంచెం స్మూత్గా చేసేసుకోవాలండి పెరుగుని. అంటే రైత అన్నాం కదా, ఇన్ కేస్ మనం పరాటాల్లోకి వాటిలో తినడానికి కూడా పనికొస్తుంది. ఇంకా తర్వాత మనము మజ్జిగగా కలుపుకొని తాగడానికి ఇది చేసిన తర్వాత ఒకవేళ అలా కావాలన్న వాళ్ళు అలా ఉంచుకుంటారు, ఇలా కావాలన్న వాళ్ళు ఇలా ఉంచుకుంటారు అన్నమాట. ఇలాగా ఓకే, డింగ్ 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 డింగ్. ఏ ఎండలబ్బా, మీ ఊర్లలో కూడా ఎండలు ఇలానే ఉన్నాయా అండి? మాకైతే అద్దిరి అద్దిరి అద్దిరిపోతున్నాయి, బెద్దర పడుతున్నాయి మమ్మల్ని. పొద్దున 10 గంటల నుంచి నా సామెరంగా ఉఫు 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 అనేసేసి ఇదిగో ఈ మాత్రం స్మూత్గా చేసేసుకున్నాం. ఇదిగో ఇది అండి కచ్చా పచ్చాగా చేసి పెట్టాను కదా ఇది, దీన్ని ఇప్పుడు ఇందులో వేసేస్తా.
వేసేసి కలిపేసి దీనికి ఉప్పు కావాల్సినంత. ఓకే, ఎండల్లో కొంచెం మరీ తగ్గించి ఉప్పు తినొద్దండి, ఎందుకంటే స్వెట్టింగ్ పోతూ ఉంటుంది కాబట్టి మన బాడీలో కూడా ఉప్పు కొంచెం వెళ్తూ ఉండాలి సమ్మర్లో. అర్థమవుతోందా? వీడియో తీసే వాళ్ళకి అర్థమవుతోందా? వీడియో తీసే వాళ్ళకి అర్థమవుతోందా? చూసే వాళ్ళకి కాదు, నేను తీసే వాళ్ళకి అంటున్నా. అర్థమవుతుందా? ఏమర్థమైంది? బాగుందని, బాగా కుదిరినట్టు అనిపిస్తుంది మేడం. నేను అది కాదు చెప్పింది, ఎండాకాలం ఉప్పు కొంచెం తినాలా అనేసి ఎందుకు చెప్పింది, అది అర్థమైందా అనేది. ఏమింటున్నావు? చెవులకి పక్కన పెట్టేసేసి ఓన్లీ కళ్ళతోటి వీడియో ఎలా వస్తుందని. పర్లేదులే, చూసారా ఇది మిక్స్ చేయడం అయ్యింది. ఇంతే అనుకుంటున్నారా? ఇంకా కొంచెం అసలైంది. దీనికి మరింత రుచి పెరిగే ఐటమ్ ఇంకొకటి ఉంది. ఏంటంటే చెప్పేదానికన్నా చూపిస్తాను అది ఎలా వెయ్యాలనేది. రండి రండి కిచెన్లోకి వెళ్దాం, కిచెన్లోకి. కమా, ఇదేంటంటే నేను చెప్పిన ఐటమ్ అంటే ఇది జీలకర్రే, కాకపోతే దాన్ని ఇలా ఇదిగోండి చూపిస్తున్నాను కదా, ఇలా కడాయి మీద వేసేసి కొంచెం లైట్గా వేయించాలండి. దీని మీద చాలన్నమాట వేయించడానికి. మొన్న ఎవరో కామెంట్ పెట్టారు వెంకటలక్ష్మి, ఏదో రైతా నేను కలిపెడుతుంటే అది అట్ట మిక్స్ చేస్తున్నాను, చెన్నా రైతా చేసింది. అబ్బా ఆ ఊళ్ళోకి ఏంటి స్టీల్ స్పూన్ అంట, అదొక కామెంట్ అంట. స్టీల్ స్పూన్ అయితే ఏంటి, ఏ స్పూన్ అయితే ఏంటి, మీకు చూపించేది నువ్వు అంట. మా ఇంట్లో ఉన్న వస్తువులు కాదు కదా అది, ఏమన్నా ఇది ఎలా ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే నిజంగా ఎవరో కానీ వాళ్ళ ఇంట్లో ఏం స్పూన్లు వాడుతుందో. అంటే పింగాణి దాంట్లోకి ఏంటి ఆఫ్ స్పూను వేయించాను, వేసి కలుపుతున్నాను అది కూడా ఇదంట. ఇలా చూసి అసలు మా అమ్మ అయితే ఫోన్ చేసి చెప్తాను కదా ఒక్కోసారి, నేను చదవనుకున్నా కానీ చూడు చూడు ఆ కామెంట్ చూడు ఎట్లా పెట్టున్నారు, నవ్వుకుంటు నవ్వుకుంటుంటాం మాకైతే బాగా అన్నప్పుడు లేకపోతే బోర్గా ఉన్నప్పుడు ఆ కామెంట్లు చూసి నవ్వుకునేటట్లు ఉన్నాయి చాలా వరకు తెలుసా. మంచి వాసన వస్తుందండి ఫ్రై అవుతుంటేనే, ఇక్కడ వాసన బాగానే వస్తుంది కానీ చెమట్లు మాత్రం బాగా ఆడుతున్నాయి, కనిపిస్తున్నాయా నా సోదరు? చూసారా ఏంటో ఈ జన్మ, చెమటల జన్మ చూడండి. ఇలా వేయించేసిన తర్వాత దీన్ని చల్లారించాలండి. కొంచెం చల్లారనిద్దాం. ఓ ఖాళీలో ఆ దారేలోపు కీర తురుముతున్నా, ఎందుకనేది చెప్తా తురుముతున్నాను కీర. దీని వయసు ఎంతో తెలుసా? 2 సంవత్సరాలు ఉన్నాయి దానికి. 95లో కొన్న లెక్కే నువ్వే. నాకు తెలియదు అయ్యా. 1995లో కొన్న. 95 2005 అక్కడ 10 ఏళ్ళ, 2015 అక్కడ 20 ఏళ్ళ, 2025కి 30 ఏళ్ళు అక్కడ తెలుసా. 30 సంవత్సరాల ఆడ కూతురు, 125 రూపాయలకి కొన్నా. 30 సంవత్సరాల ఆడ కూతురు అది. ఎందుకో దీంతో తురిమి, తర్వాత తురిమి 2-3 తీసుకున్నాను కానీ ఆ తురిమింది నాకు నచ్చదు. ఎందుకో అది సిలిమూర్తి అయ్యి అని కాదు, ఎందుకో ఇది నాకు అలా ఇష్టం అయిపోయింది. అంటే ఇది ఒక్కటే 125 కాదు, దీంతో పాటు జ్యూస్ ఇది గ్లాసులు కప్పులు ఏదో సంథింగ్ ఒక 12 ఐటమ్స్ ఏమో వచ్చాయి, అన్నీ వెళ్ళిపోయారు వాళ్ళందరూ. ఏమో మాత్రం నా దగ్గరే ఉండిపోయింది. చూసారా తురుము రెడీ కనిపిస్తుందా? ఇలా ఓకే ఇలా చూపిద్దాంలే, తురుము రెడీ. ఇది కూడా ఏది, ఇదిగో
ఆరిపోయింది అనమాట. ఇది ఆరిపోయింది కదా, ఆరిపోయింది ఆరిపోయింది కదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. సరే దీన్ని ఇది చూసారా ఈ పెన్ను గీత, పొద్దున కొరియర్ వాళ్ళు వచ్చారనమాట. పెన్ను పడుతుందో లేదో అని గీసి మరీ చూసుకున్నా. దీన్ని ఇలాగ చేతి మధ్యలో వేసి ఇలాగా ఇచ్చేసేసి ఆ పొడి వేస్తే ఇంకా బ్రహ్మాండం అంటే ఆహా. ఇది కొంచెం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి, నిజంగా ఆరోగ్యానికి మంచిది కూడా. మన ఏమి జీలకర్ర తెలుసా, అరుగుదలకు చాలా మంచిది. ఇప్పుడు ఇది రెడీ అయింది కదా, దీనికి కొంచెం గార్నిష్ చేస్తా తర్వాత, తర్వాత కదా ఇప్పుడే వేద్దామా. దీనికి ఇది పోయింది లక్ష్మి. ఓ అమ్మా దా ఇటు చూపించు, తీస్తా. దీనికి మంచి పుదీనా ఆకులతోటి గార్నిష్ అన్నమాట. అప్పుడే అయిపోయింది అనుకున్నారా, అవలా ఇంతేనా, బాగుందా చూసారా బాగుందా, చూపించు అక్కడ. ఇది వేయకుండానే ఓకే. చూసారా ఇది రైతా అన్నమాట. ఇలా చేసాము కదండి ఇప్పుడు దాకా, ఇలా చేస్తున్నాం కదా. దీన్ని ఒక గ్లాసు కలుపుకోవాలి అంటే, నేను మిక్స్ చేసేస్తున్నానండి, కలుపుకోవాలి అంటే ఫస్ట్ ఒక నిమిషం అయినా అన్నీ తీసేసా చేస్తానే కావాలని. ఒక గ్లాస్ తీసుకొని ఓకే, ఇది ఒక్క స్పూన్ సరిపోద్దండి, ఎందుకంటే చాలా థిక్గా ఉంటుంది కాబట్టి. మజ్జిగ ఎప్పుడూ పల్చగా చేసుకోవాలి, అంటే స్పూన్ అంటే ఇది మరి కొంచెం చిన్నది, మళ్ళీ స్పూన్ అని రెండేసారు అంటారు అన్నీ బాధలే. తర్వాత నిమ్మకాయ కొంచెం పిండేసుకొని ఓకే, నీళ్ళు పోసేసుకొని చక్కగా కలిపేసుకొని, మేబీ ఉప్పు సరిపోకపోవచ్చు నాకు తెలిసి, ఉప్పి ఉప్పు సరిపోలేదండి, ఉప్పు వేసుకుంటున్నాను కొంచెం. తర్వాత ఇది ఈ ఉప్పు కన్నా బ్లాక్ సాల్ట్ బాగుంటుందండి. నా దగ్గర ప్రస్తుతానికి బ్లాక్ సాల్ట్ లేదు, అర్జెంట్ అర్జెంటుగా ఎందుకు చేస్తున్నానంటే ఎండలు అదిరిపోతున్నాయి, వెళ్ళి తెచ్చుకున్నదాకా ఎవరు వెయిట్ చేస్తారులే అని చెప్పేసి చేస్తున్నానమాట. ఇదిగోండి ఇలా కలిపేసుకొని దాహం వేసినప్పుడల్లా ఒక గ్లాస్ తాగుతూ ఉంటే సూపర్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. పైగా ఒంటికి కూడా చాలా చలవండి. ప్రస్తుతం మనం ఒంటిని ఎంత చల్లగా ఉంచుకుంటే అంత మంచిది ఎండలకి, లేకపోతే డాండ్రూఫ్ అని చెమట ఎక్కువ వస్తుందా, దాని డాండ్రూఫ్ వస్తుందా, తర్వాత ర్యాషెస్ వస్తాయా, తర్వాత చెమట గుల్లలు చాలా మందికి వస్తూ ఉంటాయన్నమాట, అవి వస్తాయా, చాలా ఇరిటేషన్స్ అయితే ఉంటాయి ఈ సమ్మర్లో. సో బీ కేర్ఫుల్, కేర్ఫుల్గా ఉండాలి కాస్త ఈ సమ్మర్ మనం. అందులో ఎవ్రీ ఇయర్ 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 ఇయర్కి మారుతూనే ఉందండి, ఎండలు పెరుగుతూనే ఉన్నాయన్నమాట, అది సంగతి. ప్రస్తుతానికైతే ఇది చల్లగా ఉండే చలవ చేసే డ్రింక్ అన్నమాట. ఇది ఇలా చేసేసి నేనైతే మామూలుగా ఎవ్రీడే ఇలా చేసేసుకొని ఒక ఇది పెట్టేసి ఉంటాను. కావాల్సినప్పుడల్లా ఇలా నిమ్మకాయ అప్పటికప్పుడు, కొంచెం ఉప్పు అప్పటికప్పుడు నీళ్ళల్లో వేసి కలుపుకొని తాగుతూ ఉంటాను అన్నమాట. సో ఇది ఒక, ఇది ఒకటి. తర్వాత రైతా, ఇంకా ఇది ఉంది కదా, ఇది రైతా కిందకి వాడుకోవాలనుకున్నప్పుడు కీర ఇందాక తురిమి పెట్టాను కదా,
ఇది కలిపేసుకొని దీని రైతా కింద మనం యూజ్ చేసేసుకుంటే కమ్మటి రుచి అన్నమాట. ఇలాగ వేసేసుకోవచ్చు. టేస్ట్ చూద్దాం. ఇలా భలే ఉంది, భలే ఉంది. ఏంటి భలే ఉంటుంది తెలుసా? ఇలా రైతా తింటూ ఇలా మజ్జిగ తాగుతూ రెండు మ్యాచింగ్ మ్యాచింగ్ సూపర్ అండి. ఇదన్నమాట ఈ ఎండాకాలానికి సమ్మర్ డ్రింక్. చక్కగా ఆరోగ్యకరమైన డ్రింక్ అనమాట. ఎవ్రీడే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు రోజు అయితే ఇట్లాంటి ఒక 4-5 గ్లాసులు ఈజీగా తీసుకోవచ్చండి. మజ్జిగ ఎంత పలచగా ఉంటే అంత బాగుంటుంది. చిక్కగా వద్దండి, మజ్జిగ పలచగా చేసుకోండి. వాటిలో ఇవన్నీ కలిపితే రుచి అయితే అమోఘంగా ఉంటుంది అనమాట. చక్కగా ఈ సమ్మర్ని ఆది వేడి మనని బాధిస్తుందో ఆ వేడిని తన్ని దాన్ని మనం బాధ పెడతామో చూద్దాము. మా వేడి మన దగ్గరికి రానియకుండా మనని మనం కాపాడుకుంటూ ఉండడానికి ఈ రైతా బాగా యూజ్ అవుతుంది. ఈ మజ్జిగ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఉంటాను మీ లక్ష్మీరావు. నేను